ఒక పక్కన లాక్డౌన్ తో పనులు లేక ప్రజలు అష్టకష్టాలు పడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం వరుసగా పెట్రోల్ ధరలు పెంచుతూ ప్రజల నడ్డి వీరుస్తుందని సిపిఎం డిస్ట్రిక్ట్ సెక్రటేరియట్ మెంబర్ దువ్వా శేషబాబ్జీ మండిపడ్డారు. గడిచిన కొద్ది రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మెడికల్ స్కానింగ్ ధరలు అధికంగా పెరిగాయని చైనాతో సరిహద్దులు జరుగుతున్న వివాదంతో ప్రజలను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. 16 రోజులుగా పెట్రోల్ డీజిల్ రెండింటి ఛార్జెస్ కూడా రోజు రోజు పెంచుకుంటూ వెళ్తా ఉన్నారు. ఇది చాలా అన్యాయం. ఇది ప్రజలు భరించగలరా లేదా అనేటువంటి చూడనే చూడలేదు. పెట్రోల్ ఛార్జీలే కాదు, జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఛార్జీ పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఇంకో పక్కన విద్యుత్ ఛార్జీలు పెంచేసేస్తారు. ఎక్స్రే క్లినిక్లు, క్లినికల్ ల్యాబొరేటరీస్, స్కానింగ్ సెంటర్స్ వీళ్ళ ఛార్జీలు పెంచేసేస్తారు. ప్రజలు ఎలా భరిస్తారు? అసలే ఆర్థిక వ్యవస్థ పతనావస్థలో ఉంటే ఈ పెంపుదలంతా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంకొక ఎత్తుగడ ఏంటంటే, అక్కడ భారత చైనా సరిహద్దులో ఒక వివాదం వచ్చింది. ప్రజలందరి దృష్టిని అటువైపుకి తోసేశారు. ప్రజలందరూ అటు చూస్తున్నారు. గవర్నమెంట్ ఇటు పక్కనే దొంగతనంగా ఏంటంటే ఈ పెట్రోలు డీజిల్ ఛార్జీలు పెంచేస్తుంది. ఇంకొకప్పుడు కానీ ఇలా పెంచి ఉంటే ప్రభుత్వాన్ని తన్నేసి ఉండేవారు ప్రజలందరూ. ప్రజల దృష్టి అది చూశారు, ఇప్పుడేమో ధరలు పెంచేస్తా ఉన్నారు అని గవర్నమెంట్ మేము డిమాండ్ చేసేది ఏంటంటే, తక్షణం నువ్వు పెంచిన ప్రతి పైసాని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం.